సంబరాలకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముస్తాబవుతోంది. ఇక్కడి హోటల్స్ రెస్టారెంట్లకు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పర్యటకులు పెద్ద ఎత్తున బుకింగ్ కూడా చేపట్టడం ప్రారంభించారు. న్యూ ఇయర్ సందర్భంగా ఫైర్ వర్క్ను చూడడానికి పెద్ద సంఖ్యలో దుబాయ్కు టూరిస్టులు వస్తూ ఉంటారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముస్తాబవుతోంది. ఇక్కడ హోటల్స్ రెస్టారెంట్లు గెస్ట్లను ఆహ్వానించడానికి తమ హోటళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాయి. ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఈ హోటల్స్ ఆతిథ్యమిస్తుంటాయి. కాగా దుబాయ్లోని హోటల్స్ మాత్రం కొత్త సంవత్సరంలో ఛార్జీలను ఏకంగా 260,000 దిర్హాంలు వసూలు చేయనున్నాయి. కొత్త సంవత్సరం ఎంజాయ్ చేయాలంటే యుఏఈ తప్ప ప్రపంచంలో మరే ప్రాంతం లేదని యుఏఈకి చెందిన ట్రావెల్ ఏజెంట్ ఒకరు చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఇక్కడ ఫైర్ వర్క్స్ అద్భుతమని, ఫుడ్ను ఆస్వాదించడానికి ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారని ఆయన చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు బుర్జ్ ఖలీఫా వద్ద జరిగే ఫైర్ వర్క్స్ చూడడానికి చాలా మంది వస్తుంటారు. సుమారు 150,000 కిలోగ్రాముల ఫైర్ వర్క్స్తో పాటు 10,000 ఫైరింగ్ ఆర్డర్స్తో పాటు 200 లైట్ ఫిక్సర్ ప్రదర్శిస్తారు. ఫైర్ వర్క్స్తో పాటు మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటాయి. బుర్జ్ ఖలీఫా దగ్గర జరిగే ఫైర్ వర్క్స్ చూడడానికి దుబాయ్కి చెందిన స్థానికులే కాకుండా ఇతర దేశాలకు చెందిన విజిటర్స్ కూడా పెద్ద ఎత్తున విచ్చేస్తుంటారు. పామ్ జుమైరా వద్ద ఉండే వాటర్ సైడ్ రెస్టారెంట్కు ఈసారి ఇంటర్నేషనల్ పాప్ సింగర్ కైలీ మినిగో వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి ఎమిరేట్స్ టూరిజం అథారిటీ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది మ్యూజికల్ ఫైర్ వర్క్స్ ద్వారా గినీస్ వరల్డ్ రికార్డుకి ఎక్కుదామని ప్రయత్నిస్తోంది. ఈసారి ఎలాగైనా రికార్డు దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి అబుదాబి కూడా ముస్తాబవుతోంది. ఇక్కడ ఆల్ట్రా లగ్జరీ ఎమిరేట్స్ ప్యాలెస్ లో ప్రత్యేక ఈవెంట్స్ కి ఏర్పాటు చేస్తున్నారు. హోటల్కొచ్చే అతిథులు హోటల్లోనే ఉండి ఫైర్ వర్క్ చూడొచ్చు. దీంతో పాటు హోటల్లో మ్యూజికల్ కాన్సర్ట్ తో పాటు పలు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. అబుదాబీకి చెందిన రెసిడెంట్స్ కూడా అల్ మరయా ఐలాండ్లో జరిగే కలర్ఫుల్ ఫైర్ వర్క్స్ను వీక్షించవచ్చు. ఫైర్ వర్క్స్ చూడడానికి అతిపెద్ద టీవీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది ఎస్ ఐలాండ్లో కూడా ఫైర్ వర్క్స్కు ప్లాన్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కుటుంబ సభ్యులతో విచ్చేసి ఎంజాయ్ చేయండి అని దుబాయ్ టూరిజం ఆహ్వానిస్తోంది. ఇక చాయిస్ మీదే.